రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ తాజాగా భన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. వాస్తవానికి మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్లో సుక్కు తర్వాత సినిమా ఉంటుంది అని గత ఏడాది అక్టోబర్లో అధికారికంగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అప్పుడే నిర్మాతలు చెప్పారు. ఇది మహేష్ బాబు 26వ సినిమా. కానీ సడన్ గా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా తెర మీదకి వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా మైత్రి మూవీస్ మేకర్స్ లో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన 20వ సినిమాను అఫీషియల్ గా ప్రకటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ మూవీ చేస్తున్నారు బన్నీ. ఈ సినిమా మార్చి చివరి వారంలో షూటింగ్ కి వెళ్లనుండగా ఆ తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుంది. ఆర్యతో వీరిద్దరూ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబుతో సుకుమార్ సినిమా ఏమైంది? దీనికి ట్విట్టర్ వేదికగా ప్రిన్స్ సమాధానమిచ్చాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్ తో సినిమా చేయడం లేదని చెప్పాడు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుక్కుకి ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా సుకుమార్ పై సూపర్ స్టార్ ప్రశంసలు గుప్పించాడు. సుకుమార్ అంటే నాకెంత గౌరవం అన్న ప్రిన్స్, వన్ నేనొక్కడనే సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోతుందన్నాడు. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు. చివరిలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, మైత్రి మూవీస్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా రూపొందాల్సి ఉండగా ప్రిన్స్ స్థానంలో బన్నీ ఎంటర్ అయ్యాడా, లేదంటే ఈ స్టోరీ వేరా? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.